వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధుడు కూడా ఒక ప్రధాన గ్రహం. దాని స్థానంలో మార్పు ప్రభావము వ్యాపారము, స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తూ ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం జీవితంలోని కొన్ని అంశాలకు సంబంధించింది, దానిపై ప్రభావవంతమైన ప్రభావాన్ని చూపుతుంది. గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా, నేరుగా లేదా సరళ రేఖలో కదులుతూ ఉన్నప్పుడు, సెట్ చేయబడినప్పుడు లేదా పైకి లేచినప్పుడు అది అన్ని రాశిచక్రాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. బుధుడు కూడా ఒక ప్రధాన గ్రహము. దాని స్థానంలో మార్పు ప్రభావము వ్యాపారము, స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుంది. ప్రస్తుతం బుధుడు వృషభ రాశిలో ఉన్నాడు. జూలై 2 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్ట జాతకులు ఎవరో, ఏ విధమైనటువంటి అదృష్ట యోగాలు ఈ రాశుల వారికి రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి బుధగ్రహ సంచారం చాలా శుభప్రదంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి సమయం ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. మీరు ఊహించిన ప్రదేశాల నుంచి డబ్బు మీ చేతికి రాబోతూ ఉంది. చాలా కాలం నుంచి పెండింగ్లో రావు ఇక రాలేవు అనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు ఇప్పుడు అందుబాటులోకి రాబోతూ ఉంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు పెద్ద మొత్తంలో లాభాలు రాబోతూ ఉన్నాయి. ఇది పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. మీరు శత్రులపై ఎన్నో విజయాలను సాధిస్తారు. ధైర్యం పెరుగుతుంది. ఇది నిర్ణయము తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఇది ఎంతో అద్భుతంగా యోగవంతంగా ఉండబోతూ ఉంది. అన్ని కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు ఈ మేషరాశి వారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కష్టాలు, ఒడిదుడుకుల నుంచి ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో బయటపడేటువంటి రోజులు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి అంగారక సంచారం ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. మీ యొక్క కార్యాలయంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వీరి యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయము వ్యాపారస్తులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంది. ఈ కాలంలో ఎలాంటి లోన్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. కుజ సంచార సమయంలో మీ ప్రసంగంలో కఠినత్వము ఉండవచ్చు. దీని ప్రభావము సన్నిహితులతో కనిపిస్తుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అదే సమయంలో కెరీర్లో కూడా మంచి ఫలితాలను పొందుతాయి. ఈ మిథున రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. కోల్పోయిన ప్రతి దాన్ని కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి. ఆర్థికంగా కూడా నిలదొక్కుబోతూ ఉన్నారు. రావాల్సిన డబ్బు సరైనటువంటి సమయానికి చేతికి అందుతుంది. మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తారు. అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాల మీద కూడా భారీగా ఖర్చు అవుతూ ఉంటుంది. సొంత నిర్ణయాలు ఆలోచనల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవటం మంచిది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం కూడా ఉంది. తంగంలో పలుకుబడి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. కొన్ని అనవసర పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు. లాయర్లకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు, ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఎంతో అద్భుతంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. పని అనేది విపరీతంగా పెరుగుతుంది. విదేశాల నుంచి అవకాశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి సూచనగా మనం చెప్పుకోవాలి. తర్వాత రాశి వారు సింహరాశి జాతకులు. సింహరాశి జాతకులకు జ్యోతిష శాస్త్ర ప్రకారం సింహరాశి వారికి అదృష్టం ఏర్పడబోతూ ఉంది. ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. కుటుంబ జీవితంలో కూడా సమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారికి ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేయటం వల్ల ప్రయోజనం కలగబోతూ ఉన్నాయి. అన్ని విషయాలు కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగ వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పనులు చేతిలోనికి తీసుకుంటే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి అంగారక సంచారము ఇంట్లో అంతా అంగారకుడితే అవుతుంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి కూడా పెరుగుతుంది. ఈ సింహరాశి వారికి రానున్నది ఒక గొప్ప వరంగా, అద్భుతమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి పరిస్థితులు, యోగాలు అనేవి ఈ రాశి వారికి ఏర్పడబోతూ ఉన్నాయి. ఇది ఒక అద్భుత తరుణమే ఈ సింహరాశి వారికి. గత కొద్ది కాలంగా సరైనటువంటి విజయాలు అయితే తోడ్పడలేదు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. రాదనుకున్న డబ్బు చేతికి అంది కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అవకాశం ఉంది. ఉద్యోగుల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహాలు కూడా వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. సమాజంలో కూడా పలుకుబడి పెరగటానికి
పలుపడి వెళ్ళినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరగడానికి అవకాశాలు లేకపోలేదు. అష్టమశని కారణంగా ప్రతి పని కూడా పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తిన కూడా వైద్యుల యొక్క సహాయంతో వాటన్నింటినీ కూడా సాధిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి అద్భుతమైనటువంటి శుభవార్తలను వింటారు. సైన్స్ ఐటీ విద్యార్థులు కూడా రాణిస్తారు. ఇతర రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు సామాజిక రంగంలో వారు అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోబోతూ ఉన్నారు. తర్వాత రాసేవారు మకర రాసేవారు. మకర రాశి వారికి ఈ రాశిలోనే సంచారం వల్ల నాలుగు ఇంట్లో జరుగుతూ ఉంది అంగారక సంచారం. ఇది ఆనందం యొక్క అనుభూతిని పరిగణించబడుతుంది. ఈ రవాణా సమయంలో ఆస్తి లాభదాయకంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. మీ యొక్క కార్యాలయంలో శుభఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనుకూలంగానే ఉంది. మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నిరుద్యోగులు కూడా మంచి మంచి అవకాశాలను పొందుతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు. మొత్తానికి చెప్పాలంటే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులు బాగా శ్రమ పడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. వ్యాపారులకు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది. సమయం అంతా అనుకూలంగా ఉంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి శుభవార్తలను అందుకుంటారు. అన్ని విధాలకు కూడా అనుకూలిస్తుంది. భార్యాభర్తలు ఎంతగానో సహాయపడతారు. సామాజిక సేవా రంగాల్లో పాల్గొనండి. ప్రతి వృత్తి వ్యాపారాల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోబోతూ ఉన్నారు. మరి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మీనరాశి వారు. ఈ రాశి వారికి అంగారక సంచారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కూడా మీకు బాగా సహకరిస్తుంది. మీరు ఏదైనా పని ప్రారంభించాలని ఆలోచిస్తే ఇది ప్రారంభించడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఈ సమయంలో కళ్ళు అనేవి ఒక కొలిక్కి వస్తాయి. దంతాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతుంటే అవన్నీ సమసిపోతాయి. ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబానికి ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడకండి. కొంచెం సంచార ప్రయత్నంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అన్ని కారణంగా కూడా అద్భుతంగా ఉంది. ఆర్థిక లాభము, ఆకస్మిక ధనలాభాలు, రుణబాధ నివృత్తి వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు. శుభకార్యాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగుల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పెరుగుదల ఇవన్నీ కూడా కానవస్తూ ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. గత కొద్ది కాలంగా ఎన్నో ఒడిదుడుకులతో అలసిపోతున్నటువంటి రాశుల వారికి రాబోయేటువంటి తరుణము ఒక అద్భుత తరుణము. ఈ కాలం వీరికి ఎంతో యోగవంతంగా అద్భుతంగా ఉంటుంది. చేసే ప్రతి నిర్ణయం కూడా మీకు అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.